వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను ఈరోజు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో ఈరోజు మన న్యూస్ వాచ్ స్టార్ట్ చేద్దాం. నిధులు ఇవ్వండి, రిజర్వేషన్ల కోటా పెంచండి, విద్య ఉద్యోగ రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు వాటా పెరగాలి, పార్లమెంటు శాసనసభలో మహిళలు ఓబీసీలకు 33% ఇవ్వాలి, ఎస్సీ వర్గీకరణను చేపట్టండి, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచండి, మిషన్ కాకతీయ భగీరథలకు సంఖ్యను పెంచండి, అలాగే భగీరథలకు నిధులు విడుదల చేయండి, రైతులు రైలు రహదారి విద్య సంస్థల పూర్తికి నిధులు అవసరం, ప్రధానితో భేటీలో పెండింగ్ సమస్యలపై కేసీఆర్ చర్చ, కేంద్ర హోంశాఖ అలాగే రక్షణ శాఖ మంత్రులతో సమావేశమైనటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. కేసీఆర్ భేటీ అయినటువంటి ఒక మోడీతో భేటీ అయినటువంటి సందర్భాల్లో వీటి గురించి డిస్కస్ చేసినటువంటి సందర్భాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంకా సమ్మెట పోటే అంటూ కూడా మనం ఒక ప్రధాన అంశంగా చూడొచ్చు. ఆర్టీసీలో నేటి నుంచి సమ్మె, సర్కారు సీడీఎస్ కఠిన చర్యలకు సిద్ధం, విలీనానికి ససేమిర, ఇదేం పద్ధతి, కార్మిక సంఘాలపై సీఎం అసహనం, నేటి సాయంత్రం 6 గంటలలోపు విధులకు హాజరు కాకుంటే ఉద్యోగాలకు 30 హాజరయ్యే వారికి భద్రత, డిపోల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు, అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ముమ్మరం, తగ్గేది లేదంటున్న కార్మిక సంఘాల ఐకాస, ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, ఒక్క కార్మికుడు కూడా హాజరు కాడని స్పష్టం చేసినటువంటి వైనాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక సూర్యపేట ఎస్పీపై బదిలీ వేటు, ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలి, ఎన్నికల విధులు అప్పగించొద్దు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి వైనాన్ని కూడా చూస్తున్నాం. ఇక ఇన్ని నష్టాల అంటూ మరొక ప్రధాన అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఉదయ్ ప్రారంభించాక డిస్కమ్ల అప్పులు పెరిగాయి, ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాసినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. తెరాసాకు ఓటేస్తే ఇంటింటికి సంక్షేమం అంటూ కూడా మనకు ప్రధాన అంశాన్ని చూడొచ్చు. కాంగ్రెస్ గెలిస్తే సంక్షోభం, హుజూర్నగర్లో 2,000 కోట్లతో లబ్ధి, రోడ్ షోలో మంత్రి కేటీఆర్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇక 612 మందిని ఏపీకి తీసుకుంటే నష్టం ఏముంది అంటూ కూడా మరొక ప్రధాన అంశాన్ని చూడొచ్చు. ఏపీ విద్యుత్ సంస్థలను ప్రశ్నించిన ధర్మాధికారి కమిటీ నేడు సమాధానం చెబుతామన్న ఆ రాష్ట్ర అధికారులు, విద్యుత్ ఉద్యోగుల విభజనపై నేడు తుది చర్చలు అంటూ కూడా మరొక ప్రధాన అంశాన్ని చూడొచ్చు. ఇక ఇన్ని నష్టాలు అంటూ మరొక ప్రధాన అంశాన్ని మనం చూస్తాం ఇంతకుముందు. అలాగే దీంట్లో వివరాలు చూస్తే మనం ఉదయ్ ప్రారంభించాక డిస్కమ్ల అప్పులు పెరిగాయి, ప్రస్తుతం రుణభారం 15,700 కోట్లు, 2018లో చెప్పిన దానికంటే 4 రెట్లు అధికం. యూనిట్ విద్యుత్పై 1.13 నష్టం అంటూ చూస్తున్నాం. ఇక సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖాస్త్రం చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఆర్టీసీ సమ్మె అనివార్యమే, కార్మికులతో 3 రోజు చర్చలు విఫలం, ఫలితమవ్వని కార్మిక శాఖ రాజీ యత్నాలు, పీఠముడిగా మారిన విలీనం అంశం, ఇకపై కార్మిక సంఘాలతో చర్చలు జరపబోమని ప్రకటన చేశారు, అలాగే శుక్రవారం రాత్రే ఆగిన 150కి పైగా దూర ప్రాంతాల సర్వీసులు అంటూ కూడా మనం చూడొచ్చు. ఇక ప్రగతి భవన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంటూ మనం చూస్తున్నాం. ప్రగతి భవన్లో జరిగిన ఉత్సవాల్లో బతుకమ్మలను పిలుస్తున్న సీఎం కేసీఆర్, సత్యమణి శోభ, కోడలు శైలిమ, కుమార్తె కవిత, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తదితరులు వెళ్ళి ప్రగతి భవన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసినటువంటి ఒక సందర్భం మనం చూస్తున్నాం. ఇక రోడ్డెక్కిన ఆర్టీసీ అభ్యర్థులు అంటూ మనం చూస్తున్నాం. ఇక ప్రగతి భవన్ ముట్టడికి మరోసారి యత్నం, రోడ్డెక్కిన టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి మరోసారి యత్నం, భారీగా చేరుకోవడంతో గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్, అధికారులు వస్తారని బుజ్జగిస్తూ అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ చూస్తున్నారు. ఇక డబ్బు ఇవ్వలేదనే శాస్త్రవేత్త హత్య, స్వలింగ సంపర్కంతో సన్నిహితం అమీర్పేట ఘటనలో నిందితుడి అరెస్ట్ అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక విలీనం చేస్తామని ఎప్పుడు చెప్పలేదు అంటూ కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఎప్పుడు కూడా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తాము అనేటువంటి ఒక మాట ఎప్పుడు మేము చెప్పలేదు అంటూ కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ సమయంలో సమ్మెల సీఎం అసహనం, ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం నడుచుకోవాలి, ఇక సంఘాలతో చర్చలు వద్దు, ఐఏఎస్ అధికారులు కమిటీ రద్దు, సాయంత్రం 6 గంటలలోపు విధుల్లో చేరే వారే కొనసాగింపు, రాకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపు, పాత బస్సుల స్థానంలో అద్దె బస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక రవాణా కమిషనర్గా సందీప్ కుమార్ సుల్తానియాను ఎన్నుకున్నటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక ఊరెళ్ళే దారేది ఉయ్యాలో అంటూ కూడా మరొక ప్రధాన అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఆర్టీసీ సమ్మె వల్ల ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. బతుకమ్మ పండక్కి సొంతూళ్ళకు వెళ్లేందుకు ప్రజల ఏర్పాట్లు,
ఆర్టీసీ సమ్మెతో ఆందోళన, రిజర్వేషన్ చేసుకున్న వారిలో కలవరం. రద్దీని సొమ్ము చేసుకుంటూ భారీగా ఛార్జీలు పెంచేసిన ప్రైవేట్ ఆపరేటర్లు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ టికెట్ ధర 3,000 పైనే అంటూ కూడా మనం చూడవచ్చు. ఇంకా యువతలో మెదడు పోటు, రక్తనాళాల్లో పోటికల ముప్పు, 40 ఏళ్లలోపు వయసుల్లో 15 నుంచి 20 ఏళ్ల శాతం మరణాలకు ఇదే కారణం. అవగాహన, సత్వర చికిత్స అవసరం. యాకాన్ 2019లో నిపుణుల సూచన అంటూ కూడా మనం చూడవచ్చు. ఇక జగన్ వాసు సిద్ధార్థ్ అంటూ సిద్ధారంటూ కూడా మనం చూడవచ్చు. తిరుపతి జూలోని పులికొనలకు నామకరణం చేసిన ఏపీ మంత్రి బాలినేని అంటూ చూస్తున్నాం. వారికి జీవిత ఖైదు సమంజసమే. చేతబడి అనుమానంతో దాడి హత్య చేసిన 11 మందికి విధించిన శిక్షను సమర్థించిన హైకోర్టు నేరస్తులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేత అంటూ కూడా మనం చూడవచ్చు. ఇక జాతీయవాదం తప్పు కాదు అంటూ మరొక ప్రధానాంశం చూడవచ్చు. ప్రపంచమంతా ఈ వాదం పెరుగుతుంది. పాక్ మినహా అన్ని పొరుగు దేశాలలో సత్సంబంధాలు ఉన్నాయి అంటూ చూస్తున్నా. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. ఛాంపియన్లోకి వెళ్తే స్పిన్ పాచిక పర్వాలేదు అంటూ కూడా మనం చూడవచ్చు. ఇక ఎల్గర్ డికాక్ శతకాలు. దక్షిణాఫ్రికా 385 రన్స్కి 8 వికెట్లు కోల్పోయినటువంటి సందర్భం చూస్తున్నాం. అశ్విన్కి 5 వికెట్లు వచ్చినట్టుగా చూస్తున్నాం. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని మనం చూస్తే ఇక బస్సుకు బ్రేక్ వేస్తాం, ఆర్టీసీ సమ్మె షురు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే దసరా సందర్భంగా ఇలాంటి సమ్మెలు చేస్తే నష్టపోయేది ప్రజలే, కానీ గవర్నమెంట్కి ఎలాంటి నష్టం లేదు అంటూ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వీటివల్ల మళ్ళీ పెను భారం మొత్తం కూడా ప్రజలపైన వేయాల్సి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటిని విరమించుకుంటే బాగుంటుంది అని కూడా వెల్లడి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇంకా సిరులు పండాయి. ఈ ఖరీఫ్లో 21 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్న వరి ఉత్పత్తి 66 లక్షల మెట్రిక్ టన్నులు పండుతుందని సర్కార్ అంచనా. వ్యవసాయ శాఖ నిర్ధారిత లక్ష్యం అంటే 6.50 లక్షల టన్నులు అదనం. ఇక పత్తి గత ఏడాది 41 లక్షల బేల్స్, ఈసారి 45.96 లక్షల బేల్స్ అంచనాకు మించి సాగే కారణం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక నీళ్లు నిండాయి. రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భ నీటి మట్టాలు. జూన్లో సగటున 15 మీటర్ల దిగువకు పతనం. ప్రస్తుతం 9.75 మీటర్ల వద్దే జల సవడి. గత నెల వర్షాలకు నిండుకుండల్లా 15,000 చెరువులు. రానున్న రోజుల్లో నీటి మట్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక కృష్ణా గోదావరికి సహకరించండి, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. సో వాటిలో పలు అంశాల గురించి చర్చించినటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. ఇక ఆప్నా సిటీ 1 విశ్వవ్యాప్త స్మార్ట్ నగరాల్లో 67వ స్థానం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీకి 68, ముంబైకి 78వ ర్యాంక్. విశ్వవ్యాప్తంగా 1 స్మార్ట్ సిటీ సింగపూర్కు వచ్చినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక ఆశించిన డబ్బు రాలేదని ఎన్ఆర్ఎస్సి శాస్త్రవేత్తను హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ స్వలింగ సంపర్కంతో డబ్బులు రాకపోవడమే కారణం. శ్రీనివాసును అరెస్టు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు అంటూ చూడవచ్చు. ఇక తొలి ప్రైవేట్ రైలు పరుగులు. తేజస్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచి ఢిల్లీ మధ్య కొత్త రైలు రాకపోకలు నిర్వహించినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు. ఆ ఒక్క దేశం మినహా అంటూ చూస్తున్నాం. ఇక ఇరుగు పొరుగు దేశాలన్నీ చక్కగా సహకరించుకుంటున్నాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు చేసినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక జీ హుజూరా గులాబీ జెండానా అంటూ కూడా మరొక ప్రధాన అంశాన్ని చూడవచ్చు. ఈ ప్రాంతం వెనుకబాటుకు ఉత్తమ్ కుమారే కారణం. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. రోడ్ షోలో మంత్రి కేటీఆర్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇక రక్తమోడిన రహదారులు. 2 ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం, మరో 8 మందికి తీవ్ర గాయాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా చూడవచ్చు. ఇక నేనే చేశాను అంటూ మరొక ప్రధాన అంశాన్ని చూస్తున్నాం. నేను చేశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కూడా మరొక ప్రధాన అంశాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. వైఎస్ఆర్ వాహన మిత్రను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే రైతు భరోసా ప్రారంభానికి రండి, నేడు ప్రధాని మోదీని ఢిల్లీలో ఆహ్వానించనున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చూడవచ్చు.
లెక్చరర్ల సంఘం నేత ఇంటిపై ఏసీబీ దాడులు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ కేసు, 300 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు. మహబూబ్ నగర్, వికారాబాద్, కర్నూలు తదితర ప్రాంతాలలో తనిఖీలు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక బిజినెస్ లో చూస్తే మరో విడత ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత, రేపో రివర్స్ రేపో రేట్లు 0.5% తగ్గింపు, గృహ వాహన వ్యక్తిగత రుణాల చౌక, జీడిపి వృద్ధి రేటు భారీగా తగ్గింపు, 2019-20 గాను 6.1% అంచనా ఉన్నట్టు మనం చూడొచ్చు. మీడియా టుడే పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూస్తే ప్రజాక్షేత్రంలోకి ఏడబ్ల్యూజేఏ అంటూ కూడా మనం చూస్తున్నాం. 2019-20 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షులు కె కోటేశ్వరరావు ఆదేశాల మేరకు తక్షణం ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతుంది. మేధావి సంఘాలను, విద్యార్థి సంఘాలను భాగస్వామ్యం చేయబోతుంది. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సమాజంలోని కార్మిక కర్షక సంఘాలను కూడా ఏకం చేసి ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా కమిటీలు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తాయని అన్నారు. ఇక సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ అంటూ కూడా మనం చూడొచ్చు. ఆర్టీసీ సమ్మె అన్యాయమని, సమ్మెలో పాల్గొనే కార్మికులకు డిస్మిస్ చేస్తామని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ హెచ్చరించినటువంటి సందర్భం కూడా చూడొచ్చు. ఇక ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక సాపేక్ష సవాళ్లు అంటూ చూస్తున్నాం. అలాగే కాశ్మీర్ ప్రగతి ప్రస్థానం షురు, తప్పు తీర్పు ఇచ్చారని ఏ జడ్జి ఒప్పుకోడు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్, అలాగే దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్ అంటూ మనం చూస్తున్నాం. ఇక దళిత వ్యతిరేక సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. కాశ్మీర్ ప్రగతి ప్రస్థానం షురు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు నిలిచిన కాశ్మీర్ అభివృద్ధి ప్రస్థానం వందే భారత్ ఎక్స్ప్రెస్తో తిరిగి మొదలైందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నటువంటి సందర్భం ఇక్కడ చూడొచ్చు. ఇక టిక్ టాక్ స్టార్ట్ కు ఎమ్మెల్యే టికెట్ అంటూ చూస్తున్నాం. ఇక టిక్ టాక్ చాలా మందిని ఓవర్ నైట్ స్టార్లను చేసింది. 4 గోడల మధ్య ఉన్న ప్రతిభ టిక్ టాక్ అని పుణ్యమాని బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది అంటూ చూస్తున్నాం. ఇక శృతి మించితే వినాశనానికి దారితీస్తుంది. టిక్ టాక్ వీడియోలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతూ ఉన్నారు. అయితే టిక్ టాక్ స్టార్ అయిన ఓ మహిళకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ వరించింది. హర్యానాకు చెందిన సోనాలి ఫోగట్ కు టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్స్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ టిక్ టాక్ స్టార్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనుంది అన్నట్టు మనం చూడొచ్చు. అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లి అంటూ కూడా ఒక ప్రధానాంశానికి మనం చూడొచ్చు. కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలివేసిన కిరాతక కుమారులు, 95 ఏళ్ల వృద్ధాప్యంలో ఓ అమ్మ నరక యాతన, స్థానికుల సహకారంతో ఆసుపత్రిలో చేరిక అంటూ కూడా చూస్తున్నాం. ఇది చెన్నైలో జరిగినటువంటి ఘటనగా మనం చూడొచ్చు. ఇక వాకిన్ వైన్స్ అంటూ మనం చూస్తున్నాం. ఎక్సైజ్ కొత్త పాలసీలో గ్రీన్ సిగ్నల్, సూపర్ మార్కెట్ తరహాలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్నటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక సాపేక్ష సవాలు అంటూ మరొక ప్రధానాంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సాపేక్షంగా తక్షణ సవాళ్లు చాలా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వెంటబడి నిల్వ నిధులు తెచ్చుకునేంత సంక్షోభంలోనూ కార్పొరేటర్లకు వారంలో 2.5 లక్షల కోట్ల సమర్పణం, నిరుద్యోగం 10% దాటుతున్న నిశ్చేతనంగా ఉండిపోవడం, గ్రామ స్వరాజ్యం, వ్యవసాయం సంక్షోభం మంట కలిపిపోతున్న మార్పు రాకపోవడం వంటివి కొన్ని ఉదాహరణలు అంటూ కూడా ప్రధాని మోదీ వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని మనం చూస్తే ఇక నిధులు ఇవ్వండి అంటూ కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి విన్నవించినటువంటి అంశాన్ని మనం చూసాం. ఇక అలాగే అభివృద్ధికి జై కొట్టండి అంటూ హుజూర్ నగర్ ప్రచారంలో కేటీఆర్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నేటి సాయంత్రం 6 గంటల అంటూ చూస్తున్నాం. విధుల్లో చేరకుంటే ఉద్యోగం వదిలినట్టేనంటూ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక గృహ వాహన రుణాలు మరింత చౌక, మరో 0.5% వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు,
5.15% తగ్గించిన రెపో రేటు 4.90% రివర్స్ రెపో. 9 నెలల్లో వడ్డీ రేట్లు తగ్గడం ఇది 5వ సారి అంటూ కూడా మరొక అంశాన్ని కూడా మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. కేటీఆర్ వెరీ వెరీ డైనమిక్ మినిస్టర్ అంటూ కూడా మరొక ప్రధాన అంశాన్ని ఇక్కడ చూస్తున్నారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీల కార్యాలయాలు హైదరాబాద్ లోనే. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంస. మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి కేటీఆర్ తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెరీ వెరీ డైనమిక్ అని కొనియాడినటువంటి ఒక సందర్భం కూడా మనం చూడవచ్చు. తన తప్పిదంతోనే MI-17 కూలింది అంటూ మరి చూస్తున్నాం. శత్రు దేశానిదిగా పొరబడి మన సిబ్బంది క్షిపణిని ప్రయోగించారు. ఇది ఘోరమైన తప్పు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు. వాయుసేనాధిపతి భదౌరియా వెల్లడి. పాక్ ఉగ్రవాదికి ఉగ్రదాడికి తెగబడితే ధీటుగా బదులిస్తామని హెచ్చరిక చేసినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని మనం చూస్తే, టీఆర్ఎస్ కు షాక్ అంటూ మరొక ప్రధాన అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఐటీ సింగం బాలకృష్ణన్ సూర్యాపేట ఎస్పీపై బదిలీ వేటు. హుజూర్ నగర్ పై ఈసీ నిర్ణయం. బీజేపీ ఫిర్యాదుపై తక్షణ స్పందన. వ్యయ పరిశీలకుడిగా బాలకృష్ణన్, నికచ్చి అధికారిగా ఆయనకు పేరు. శివకుమార్ ను పట్టింది ఆయనే అంటూ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏసీబీ అదుపులో ఇంటర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో సోదాలు. 3 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు. నార్సింగ్ లో 4 ఎకరాల భూమి అంటూ చూస్తున్నాం. ఇంకా ఎన్జిటి అభ్యర్థుల ప్రగతి భవన్ ముట్టడి. తక్షణమే నియామకాలు చేపట్టాలని ఆందోళన. ఊడ్చిపారేసిన పోలీసులు అంటూ కూడా మనం చూడవచ్చు. ఇక 30,000 కోట్లు ఇవ్వండి అంటూ భగీరథ. కాకతీయకే 24,000 కోట్లు కావాలి. సచివాలయం కోసం బైసన్ పోలో ఇవ్వండి అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని వెల్లడి చేసినటువంటి విన్నవించుకున్నటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఓవరాల్ గా మనం చూస్తే బస్సు బంధు అంటూ కూడా మనం చూసామంటే, ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మెను విరమించుకోకపోతే ఇక మీ పని అంతే అన్నట్టుగా కేసీఆర్ ఈ ప్రభుత్వం వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. అలాగే 30,000 కోట్లు ఇవ్వండి అంటూ కేసీఆర్ ప్రధాని మోదీని వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అలాగే హుజూర్ నగర్ లో చోటు చేసుకున్నటువంటి యొక్క ప్రచారంలో కేటీఆర్ వెల్లడి చేసినటువంటి ఒక ప్రసంగాన్ని కూడా మనం స్పష్టంగా ఓవరాల్ గా చూసాం. ఇది వాటి న్యూస్ వాచ్. మరొక న్యూస్ వాచ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.